హాయ్ హలో అండి, నేను ఈరోజు గచ్చు మీద ముగ్గు వేసుకున్నాను. అంటే మా ఇంటి ముందు గచ్చు ఉందండి, గచ్చు మీద ముగ్గు వేసుకున్నాను. తులసి కోటుకని తెప్పించానండి, కలర్స్ అవన్నీ మిగిలిపోయినాయి. అందుకని చెప్పేవి ఉన్న ఎక్కువ రోజులు ఉండకుండా గంటలు పెట్టిపోతాయి. ఆ రంగులతో ముగ్గు వేసుకున్నాను అని చెప్పి నేను ఇలా ముగ్గు వేసుకున్నాను. ముగ్గులు వేయటం అంటే కూడా నాకు చాలా ఇష్టం అండి. నేను ఇలా ముగ్గులు డిజైన్ చేసుకున్నాను, ఇంట్లో దేవుడి కుటుంబం వేసుకున్నాను. ఇంట్లో వేసుకున్నానండి, ఇవి బండల మీద వేసుకున్న ముగ్గులు. మొత్తం 3-4 చోట్ల వేసుకున్నాను, 4 ముగ్గులు వేసుకున్నానండి మొత్తం కూడా. నేను అవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. ముగ్గు ఎలా వేసుకుంటున్నాను ఇక్కడ నేను వీడియో చేశాను. ముందు వైట్ కలర్ తోటి ముగ్గు వేసుకుంటున్నాను ఇక్కడ నేను.
ముగ్గు మొత్తం చాలా వరకు ఇక్కడ వేసేసుకున్నానండి, డిజైన్ చేసేసుకున్నాను. ఇంకా కొంచెమే ఉంది, ఈ కొంచెం డిజైన్ వేసుకున్న తర్వాత నేను వీటిలో కలర్స్ వేస్తాను. ఎల్లో వేసుకున్నానండి, అంటే మధ్యలో చుట్టూ రౌండ్గా నేను అలాగా పెట్టేసుకున్నాను. ముగ్గు మధ్యలో ఆ రౌండ్కి వచ్చేసి నేను మెరూన్ కలర్ పెట్టేసుకున్నాను, రెడ్ తర్వాత ఎల్లో ఎల్లో కలర్ వేసేసుకున్నాను, ఎల్లో తర్వాత మళ్ళీ రెడ్ కలర్ ఎల్లో వేసేసుకుంటున్నాను, ఎల్లో తర్వాత రెడ్ వేస్తే లుక్ వచ్చింది అని చెప్పి నేను ఇలా రెడ్ కలర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ బ్లూ కలర్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను నాకు ఎల్లో అయిపోయిందండి, ఎల్లో ఉన్న వరకు వేసేసాను. తర్వాత నేను లీవ్ ఫ్లవర్ ఉన్నాయి కదండి, అవి మట్టికి నేను గోల్డ్ కలర్తో వేసుకున్నాను. గోల్డ్ కలర్ ఉంది నా దగ్గర, అందుకని చెప్పి నేను గోల్డ్ కలర్ వాడుకున్నాను. ఇక్కడ నేను బ్లూ కలర్ వేసుకుంటున్నాను, తర్వాత మధ్యలో వచ్చేసి అటు ఇటు గోల్డ్ కలర్ వేసేసి మధ్యలో బ్లూ కలర్ వేస్తున్నాను. ఇక్కడ నేను ఎల్లో రెడ్ వేసాను కాబట్టి ఇక్కడ గ్రీన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ పైవైపును కూడా నేను బ్లూ కలర్ వేసుకున్నాను కదా, అందుకని మధ్యలో గ్రీన్ వేస్తే బాగుంటుందని చెప్పి గ్రీన్ వేసుకుంటున్నాను, గ్రీన్ కలర్. మొత్తం కూడా ఇలా గ్రీన్ కలర్తోనే వేసేసుకుంటున్నానండి. రెడ్ వేసుకున్న తర్వాత చుట్టూ మొత్తం కూడా నేను ఈ డిజైన్ వేసుకున్నాను కదా గ్రీన్ కలర్, మొత్తం కూడా ఈ డిజైన్ గ్రీన్ కలరే వేసేసుకుంటాను. తర్వాత నేను ఇక్కడ బ్లూ కలర్ వేసుకుంటున్నానండి, నిండు కలరు రాయల్ బ్లూ. ముందు లైట్ బ్లూ వేసేసుకున్నాను, తర్వాత వచ్చేసి రాయల్ బ్లూ వేసుకుంటున్నాను. రెడ్ ఎల్లో మళ్ళీ రెడ్ కలర్ వేసుకున్నాను, గ్రీన్ వేసాను, ఇక్కడ వచ్చేసి గోల్డ్ వేసాను, బ్లూ
అంతే స్టెప్ బై స్టెప్ 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 అంటే కలర్ అంటే కలర్ కలవకుండా వేసుకుంటున్నానండి నేను. ఈ యెల్లో చుట్టూ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వేద్దాం అనుకుంటున్నానండి. సో బ్లూ వేసేసాను కదా ఇక్కడ నేను, ఈ డిజైన్ మొత్తం కూడా ఇలాగా బ్లూ కలర్తోనే వేసుకుంటున్నాను. వేసేసాను ఇక్కడ బ్లూ కలర్ మొత్తం కూడా. ఒకసారి ముగ్గు మొత్తం కూడా చూపిస్తున్నాను ఇక్కడ నేను. ప్యారెట్ గ్రీన్ వేద్దాం అనుకుంటున్నానండి యెల్లో పక్క, అంటే పైన బ్లూ వేసాను యెల్లో వేసాను, ప్యారెట్ గ్రీన్ అనేది వాడలేదు ముగ్గులో నేను, అది వేసేసుకుంటున్నాను ఇప్పుడు. ముగ్గు మొత్తం ఇలా వేసేసుకున్నాను, ఎల్లో రెడ్ గ్రీను తర్వాత గోల్డ్ వేసాను, ఆ తర్వాత బ్లూ వేసుకున్నాను. పైన డిజైన్ వచ్చేసి బ్లూ ఎల్లో ప్యారెట్ గ్రీన్ వేసానండి. బయట వైపుకి వచ్చేసరికి ముగ్గు మొత్తం కలర్స్ వేసేసాను ఇక్కడ నేను. తర్వాత వైట్ కలర్ తోటి ఇలా చిన్నగా పెట్టేసుకున్నానండి, చిన్న చిన్నగా ఇలా చూడండి ఇక్కడ బ్లూ మీద పెట్టేశాను, చిన్న చిన్నగా పెట్టేసుకున్నాను ఇలా వైట్ ఉంది, కన్ను చుక్కల్లాగా పెట్టేసుకున్నాను వైట్ కలర్ తోటి. ముగ్గు అంతా ఆరిన తర్వాత పెట్టేసుకోవాలి ఇవి.
మనం ఏదైనా ముగ్గు వేసుకున్నాక డెకరేషన్ కోసం మళ్ళీ పై మనం ఏదైనా డిజైన్ వేసుకోవాలి అనుకుంటూ కలర్స్ ఆరిన తర్వాత వేసుకోవాలి. నేను కలర్ ఆరిన తర్వాత వైట్ కలర్ వేసేసాను. మళ్ళీ చిన్నగా చుక్కల్లాగా ఇలా పెట్టేసుకున్నాను. ఈ గచ్చు మీద వేసాను కదండి ముగ్గు, ఆ ముగ్గు తర్వాత నేను ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను ఇక్కడ లోపల వైపును కూడా వేసుకున్నాను. ఇంట్లో కూడా రెండు ముగ్గులు వేసానండి. ఇంట్లో నేను పక్క పక్కన వేసాను. ఈ రెండు ముగ్గులు ఇంట్లో వేసుకున్నాను నేను.